ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్తస్య నిసరదేవాని జన్హుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నము ఆ లగ్నంకు ఉండేటువంటి విశిష్టత ఏమిటి, ఏ లగ్నంలో జన్మిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, అదేవిధంగా దాంతోపాటు ఆ లగ్నంలో జన్మించినందుకు మీ యొక్క ధనాధిపతిని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఉపాసన ఏమిటి, మీ లైఫ్ ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క లగ్నం నుంచి కూడా చూసుకుంటూ। అందులో పర్టికులర్గా ఏంటంటే నేను మీకు చెప్పబోయేది ఇది జనరల్గా లగ్న సంబంధం మనం మాట్లాడుకుంటున్నాం కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్ని బట్టి మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి। మీ పర్సనల్ చార్ట్లో ఆ లగ్నాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహాలతో చూడబడుతున్నాడు, ఏ రాశుల్లో వెళ్ళి కూర్చున్నాడు అనే దాని మీద స్లైట్ చేంజ్ అనేటువంటిది జరుగుతుంది, ఏ నక్షత్రాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకుంటే, ఒకటి ఏ రాశి ఏ నక్షత్రము ఏ గ్రహాలతో చూడబడ్డము కలిసి ఉండడము నవాంశలో ఉండేటువంటి స్థితి ఏమిటి దానికి వచ్చినటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి దాన్ని బట్టి మారుతూ ఉంటుంది। బట్ మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే లగ్నం బేస్ మీద మనం చెప్పుకుంటున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి। ఇక తులాలగ్నము, తులాలగ్నాన్ని కనుక తీసుకున్నట్లయితే తులాలగ్నానికి అధిపతి శుక్రుడు అవుతాడు। అయితే ఈ శుక్రుడు భోగము అదేవిధంగా అంటే లగ్జరియస్ లైఫ్ కోరుకునేటువంటి లగ్నంగా చెప్తాం। ఈ శుక్రుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి లగ్న ఎప్పుడైతే అయిందో శుక్రుడు అధిపతి కనుక బాగున్నట్లయితే మంచి భోగాలు అనుభవిస్తారు, మీరు అందుటువంటి సందేహం లేదు। అదేవిధంగా బ్యాలెన్స్ లగ్నం అంటారు, అంటే ఏదైనా సరే బ్యాలెన్స్ చేసేటువంటి తత్వం ఉంటుంది ఈ లగ్నానికి, అంటే బ్యాలెన్స్ చేయగలుగుతారు దేనైనా కూడా। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబం అధిపతి అంటే ధనాన్ని ఈ లగ్నంలో పుట్టినప్పుడు ధనం ఏ ఏ మార్గాల్లో వస్తుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ అది ఉండే నక్షత్రము రాశి గ్రహము కలయిక వల్ల వస్తుంది। బట్ జనరల్గా తీసుకుంటే సహజంగా కుజుడు యొక్క రాశి అయింది కాబట్టి కొద్దిగా యాక్షన్ రిలేటెడ్ అంటే ఏదైనా సినిమా ఫీల్డ్ కావచ్చు, ఎందుకంటే శుక్రుడు లగ్నం కదండి। అదేవిధంగా మరొకటి ఏంటంటే మీరు వీళ్ళకి ఎక్కువగా వివాహం తర్వాత నుంచి ధనయోగం కలిసి వస్తుంది, అయితే కుజుడు బాగుండాలి ఎందుకంటే వివాహ జీవిత భాగస్వామి కారకుడు బాగుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది, పూర్తిగా పాడైపోయాడు అక్కడి నుంచే వీళ్ళకి ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా లైఫ్ అనేటువంటి, కాబట్టి ఏంటంటే కుజుడు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది। అయితే ఒక్కొక్కసారి కొంతమందికి ఈ సప్తమాధిపతి కనుక లగ్నంలో ఉన్నట్లయితే కుజుడు సప్తమ లగ్నంలో ఉన్న అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఈ కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనం సంపాదిస్తారు, అదేవిధంగా ఇది తులాలగ్నం త్రాసు కాబట్టి దీంతోపాటు మరొకటి ఏంటంటే వీళ్ళు వ్యాపారాల మూలంగా ధనం సంపాదిస్తారు। అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన ప్రతిదానికి కండిషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, వ్యాపార కారకుడైన బుధుడు బాగుంటేనే వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వాలి, అదర్వైజ్ ఎంటర్ అవ్వకూడదు। ఒకవేళ ఎంటర్ అవ్వాల్సి వస్తే కూడా కేవలం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే అక్కడ కేవలం మీరు ఆ యొక్క బుధుడు పాడయ్యాడు కానీ వ్యాపారం ఉండాల్సి వస్తుంది, అలాంటప్పుడు ప్రోడక్ట్ రిలేటెడ్ కాకుండా సర్వీస్ రిలేటెడ్ వ్యాపారాల్లోకి వెళ్ళవచ్చు। కొంతమంది ఏమంటుంటారంటే ఏమండి నాకు రెండో స్థానంలో కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు ఏమిస్తాడు అని అడుగుతూ ఉంటారు, ఎవరికైనా సరే తులాలగ్నం వాళ్ళకి కనుక రెండో స్థానంలో కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే తన ఓన్ హౌస్లో ఉన్నాడు, కుజుడు భూమికి కారకుడు, భూముల మూలంగా ఇస్తాడు ఒకటి, రెండవది గవర్నమెంట్ జాబ్స్, అందులో ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతుంటారు చూసారు తులాలగ్నం రెండో స్థానాలు రెండులో ఉంటే అవుతారు। అయితే ఇక్కడ రవి కూడా చూసుకోవాలి, రవి రవిరాశులు కనుక బలంగా ఉంటే ఇంకా మంచి స్టేజ్కి వెళ్తారు, రవిరాశులు తక్కువ దీంట్లో ఉన్నాయి అంటే రవి నీచబడ్డాడు లేకపోతే రవి పాపకత్తిలో ఉన్నాడు అప్పుడేమవుతుంది ఏదో చిన్న జాబ్ గవర్నమెంట్లో చిన్న జాబ్ చేస్తూ ఉంటారు। అయితే ఇక్కడ ఈ భూ సంబంధించినటువంటి కుజుడు రెండులో ఉన్నా భూమి మూలంగా ఇస్తాడు, మూడులో ఉన్నా కూడా ఇస్తాడు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఏంటి మధ్యవర్తిత్వం ఉండేటువంటి వాటి ద్వారా ఇస్తూ ఉంటాడు, ఇక్కడ భూమి ద్వారా ఇచ్చి ఇక్కడ ఏంటంటే రెండులో ఉంటే గవర్నమెంట్ జాబ్ పక్క అందులో ఎటువంటి డౌట్ లేదు, ఇది రవి బాగున్నంతసేపు, రవి బాగోకపోతే ఒక్కోసారి తగ్గిపోతుంది దాని ప్రభావం అనేది, కానీ మూడులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీడియేటింగ్
లేదా ధనస్సు రాశి కాబట్టి ఏదైనా యాక్షన్ రిలేటెడ్ లేనట్లయితే ఏదైనా యుద్ధ సంబంధించిన వాటిల్లోకి వెళ్ళడం ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే మూడ్లో ఉన్నప్పుడు మాత్రం కాస్త వ్యాపారం కంటే కూడా జాబ్ రిలేటెడ్లోనే మీరు వెతుక్కోవడం మంచిది. మీరు ధనాధిపతి కనుక మూడ్లో అంటే ధనస్సులో వెళ్ళి కూర్చున్నాడంటే మరికొంతమందికి ఏమవుతుందంటే ఈ కుజుడు వెళ్ళి ఫోర్త్ హౌస్లో ఉంటాడు, అక్కడ ఎగ్జాల్టెడ్ హౌస్, అప్పుడు కూడా మీకు కొంతవరకు భూ సంబంధం మూలకంగా యోగం ఇస్తాడు, అక్కడ కూడా మీడియేటింగ్ ద్వారా ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు ఎప్పుడైనా అక్కడ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, సప్తమ స్థానాన్ని దశమ స్థానాన్ని చూస్తున్నందుకు పర్టికులర్గా జీవిత భాగస్వామి కూడా జాబ్ చేయడము, ఎందుకంటే సప్తమ దశమం కదా. అదేవిధంగా మరొకటి ఏంటంటే మీకు ఏదైనా కన్సల్టెన్సీస్, ఒకవేళ వ్యాపారంలోకి వెళ్ళాలి, వ్యాపార కారకుడు బుధుడు బాగున్నాడు, ఒకటే గుర్తుపెట్టుకోండి, బుధుడు బాగున్నప్పుడు మాత్రమే మీరు డెసిషన్ తీసుకోవాలి వ్యాపారాలకు వెళ్ళాలా వద్దా అని. బుధుడు హౌజెస్ బాగున్నప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి, అదర్వైజ్ వ్యాపారాలకు వెళ్తే ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే అందులోకి ఎంటర్ అవుతారో అక్కడ కలిగేటువంటి ఫలితాలు వెరీ క్లియర్గా ఏమవుతుంది, బాగుంది మంచి ధనయోగం వస్తుంది, బాగాలేదు ఇబ్బంది వస్తుంది, అప్పుడు అలాంటప్పుడు ఇంకా కంపల్సరీ వ్యాపారమే అన్నప్పుడు కన్సల్టెన్సీస్ లాంటివి చేసుకోవచ్చు ఏది చతుర్థంలో ఉన్నప్పుడు. అదేవిధంగా కొంతమందికి కుంభరాశుల్లో ఉంటాడు అంటే న్యాచురల్ లెవెన్త్ హౌస్ రాశి అవుతుంది ధనాధిపతి, అప్పుడు వీళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి కుజుడు శుక్రుణ్ణి రవిని కలిపి చూస్తాడు, అక్కడ శుక్ర రవి రాశుల్ని చూస్తాడు, అంటే ఎప్పుడు కూడా ప్లానెట్ అది ఉన్న పొజిషను అది చూస్తున్న రాసులను బట్టి ఆ ఎనర్జీస్ని తీసుకుంటుంది. అలాంటప్పుడు ఏంటి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించవచ్చు కూడా, క్రియేటివ్ రిలేటెడ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటి ద్వారా కూడా లభిస్తుంది వీళ్ళకి. అలాగే మరొకటి ఏంటంటే కొంతమందికి మీనంలో ఆరులో ఉంటాడు, అప్పుడు చాలామంది భయపడుతుంటారు, ఏమండి నా ధనాధిపతి ఆరులో పడ్డాడు ఎంత రుణాలు చేయాలా, ఏమీ రుణాలు చేయాల్సిన పని లేదు. చాలామంది ఏంటంటే ఏమండి నాకు ధనాధిపతి ఆరులో ఉండడం రుణాలు ఎక్కువైపోతున్నాయి, రుణాలు ధనాధిపతి ఆరులో ఉండడం వల్ల అవ్వాలని రూల్ లేదు, రుణం లభిస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మీకేంటంటే ఎప్పుడైతే ధనాధిపతి ఆరులో ఉంటాడో అది మీనరాశిలో వెళ్ళి ఉంటాడు. మీనరాశి అంటే ఏమిటంటే ఉన్న ప్రదేశం కాబట్టి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా డబ్బులు వస్తాయి. మీనం అనేది ఆగమనం, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం, వేరే విదేశాలకు వెళ్ళడం రకరకాలు, లేదా ఎక్కువ తిరగడం, కూర్చునేటువంటి పని చేయకూడదు. అది 15 డిగ్రీ లోపల ఉంటే కొంతవరకు కూర్చున్న పని ఏం చేసినా పర్లేదు, ఆ కుజుడు 15 డిగ్రీలు దాటాడు మీనంలో అప్పుడు అసలు కూర్చోకూడదు, అసలు కూర్చోకుండా ఒకే దగ్గర ఉండేటువంటిదే చేయాలి, ఎక్కువ తిరిగేటువంటిదే చేయాలి, ఒకే దగ్గర ఉండేది చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. సర్వసాధారణంగా మీనంలో ఉన్నాడంటే మీరు ఆ ప్రొడిక్షన్ తీసుకోవచ్చు, అది ఎందులో అందులో ఎటువంటి డౌట్ లేదు. అదే కొంతమందికి ఏమంటాడు, ఏమంటే నాకు లగ్న ధనాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు, మరి సప్తమ స్థానంలో ఉంటే భార్య ద్వారా డబ్బులు వస్తుందంటారా, లేకపోతే భార్యతో నాకు గొడవ అవుతుందంటారా అంటారు. ఇక్కడ ఏంటంటే భార్యతో గొడవ అయ్యేటువంటి యోగం కొంత ఉంటుంది, ఉండదని కాదు, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ బుధుడి మీద ఆధారపడి ఉంటుంది, 12వ స్థానాన్ని బట్టి ఉంటుంది. 12వ స్థానం బాగుందనుకోండి గొడవ అవ్వాలని రూల్ లేదు, ఏదైనా వేడి చేయడము లేకపోతే జీవిత భాగస్వామికి ఏదైనా కాలడము లేదా వెపన్స్తో చిన్న డిస్టర్బెన్సెస్ అవ్వడం కూడా ఇస్తాడు, ఇవి ఇతనికి ఇవ్వాలని రూల్ లేదు. అది ఇట్స్ డిపెండ్ ఆన్ 12వ స్థానాధిపతి మీద ఆధారపడి ఉంటుంది. అదే కుజుడు గనక ఉదాహరణకి చూడండి, అంటే సప్తమ స్థానంలో ఉంటే కూడా వ్యాపారం చేయొచ్చు, కుజుడు కనుక 7th హౌస్లో ఉంటే, అయితే అది ఇంకోటి ఏంటి, విదేశాలకు వెళ్ళడం ద్వారా అంటే సప్తమాధిపతి సప్తమంలో ఉన్నా, ధనాధిపతి సప్తమంలో ఉన్నా, లేకపోతే అంటే ఈ కన్య ఈ తులాలగ్నానికి లేదా సప్తమాధిపతి లగ్నంలో ఉన్న విదేశాలకు వెళ్ళవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ధనాధిపతి వెళ్ళి ఒక్కోసారి అష్టమంలో ఉంటాడు కొంతమందికి, అప్పుడు కూడా చాలామంది బెంగపడుతూ ఉంటారు, ఏమండి అంటే నేను చాలా కేసెస్ చూస్తుంటాను అష్టమంలో ఉన్నాడు ఏమైపోతుందో ఏంటో, నేను ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి, ధనాధిపతి అష్టమంలో ఉన్నంత మాత్రం భయపడిపోవాల్సిన పని ఏం లేదు, అకల్ట్ రిలేటెడ్ రీసెర్చ్ రిలేటెడ్ ద్వారా కూడా డబ్బులు ఇస్తాడు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ధనాధిపతి ఎప్పుడైనా వృషభంలో ఉన్నప్పుడు తులాలగ్నం ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు రవి బాగున్నాడంటే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శుక్రరాశుల్లో ఉంటూ గవర్నమెంట్ కారకుని చూస్తున్నాడు అక్కడ. అదేవిధంగా మనకి గమనించుకున్నట్లయితే ఒక్కొక్కసారి కొంతమందికి భాగ్యంలో ఉంటాడు, భాగ్యంలో ఉన్నప్పుడు చాలామంది ఏమంటారంటే భాగ్యంలో ఉన్నాడు కదండి ధనాధిపతి అద్భుతం, అది నిజంగానే ధనాధిపతి భాగ్యంలో ఉంటే మంచిదే నేను కాదనట్లేదు, కానీ ఏ రకంగా అద్భుతం అనేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి డివైడ్ అవుతూ ఉంటుంది.
ఒకే అందరికీ ఒకేలా ఉండవు తెలివితేటలు, అందరికీ ఒకే టాలెంట్ ఉండదు, అందరికీ ఒకే బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండదో లగ్నం బట్టి గ్రహాలను బట్టి మారిపోతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు సహజంగా ఏంటంటే వీరికి ఏదైనా విద్యా దేవ మన విద్యాలయాలు పెట్టుకోవడం ద్వారా కొంతవరకు, లేదా మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా, అదేవిధంగా ఓల్డ్ వెహికల్స్ కానీ ఓల్డ్ హౌజెస్ కానీ అంటే సెకండ్ హ్యాండ్ రిలేటెడ్ సంబంధించిన అమ్మడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొందరికి ఈ భాగ్యంలో ఉండడమే కాకుండా మనకి దశమంలో ఉంటాడు అప్పుడు మాత్రం నీచ పొందాడు అని భయపడుతూ ఉంటాం, నా ధనాధిపతి నుంచి పొందాడంటే డబ్బులు రావు. కానీ కొన్ని జాతకాలు చూస్తే విపరీతంగా కలిసి వచ్చేస్తుంది, కొన్ని జాతకాలు చూస్తే కలిసి రాదు. అంటే ఎందుకు కారణం ఏమిటి అక్కడ అంటే, మనం పర్టికులర్గా మహర్షులు చెప్పినటువంటి సూత్రాన్ని తీసుకోవాలి. ఏమిటది? నీచ భంగ రాజయోగం అని ఒకటి ఉంటుంది. నీచ భంగ రాజయోగం జరిగిందా ఇంకా తిరిగి ఉండదు, అద్భుతం. అది కూడా ఈ కుజుడితో పాటు గురువు కూడా నీచభంగ రాజయోగం జరిగాడా, ఎందుకంటే గురువు మూలధనానికి కారకుడు, ఇంకా అసలు మల్టీ మిలియనర్ అయిపోతారు వాళ్ళు, ఇంకా అందులో తిరుగులేదు. మరి ఈ కుజుడెళ్ళి లాభస్థానంలో అంటే ఈవెంట్స్ క్రియేటివ్ రిలేటెడ్ స్థానం కూడా లాభస్థానంగా తీసుకుంటారు, ఎందుకంటే అక్కడి నుంచి పంచమని చూస్తాడు కాబట్టి. ఉంటే కనుక వీళ్ళకు కూడా కొంతవరకు గవర్నమెంట్ ద్వారా కొంత కాంట్రాక్ట్స్ చేయడం కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించినవి కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ ధనాధిపతి పన్నెండులో ఉంటాడు. పన్నెండులో ఉన్నప్పుడు ఏమిటండి అంటే, ఇక్కడ ఈ ధనాధిపతి పన్నెండులో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి రవి కనుక అక్కడికి వచ్చి కలిస్తే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి తులాలగ్నం వారికి, లేదు అని అనుకుంటే కనుక ఉద్యోగరీత్యా అనేకమైన అంటే ధనము ఒక దగ్గర ఉండకుండా ఎక్కువ తిరగడం ద్వారా, మార్పుల ద్వారా, కొంతమందికి ఫుడ్ రిలేటెడ్ ద్వారా, అయితే ఫుడ్ రిలేటెడ్ ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చంద్రుడు బాగుండాలి. చంద్రుడు బాగుంటేనే ఫుడ్ రిలేటెడ్గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు బాగోలేడు అనుకోండి ఫుడ్ రిలేటెడ్ మూలంగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా ప్రధానమైన సూత్రం ఇది. చంద్రుడు బాగుంటే ఫుడ్ రిలేటెడ్, లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ధనం విషయం. సిబ్లింగ్స్ విషయం కనుక తీసుకున్నట్లయితే వీరికి తులాలగ్నంలో జన్మించారు, సిబ్లింగ్స్ అనేటువంటిది ఉంటారు. అయితే ఎప్పుడు గురువు బాగుంటే వాళ్ళతో సఖ్యతలు బాగుంటాయి. అంటే మనం మెయిన్గా బేస్ తీసుకోవాల్సింది అంటే ఎంతసేపు ఏలినాడు శని వచ్చేసింది, అష్టమి శని వచ్చేసింది, కాలసప దోషం వస్తుంది, ఇదిగా థర్డ్ లాడ్ ఎలా ఉన్నాడు, సిబ్లింగ్స్తో ఇబ్బంది ఉందంటే ఏలినాడు శని నడుస్తుందంటే అందుకే నా అన్నదమ్ములతో గొడవలు అంటారు చాలామంది తెలియక. అది కాదు, మూడో స్థానాధిపతి ఎలా ఉన్నాడు, మూడో స్థానాధిపతి ఆరో స్థాన శత్రుత్వం వచ్చింది అంటే ఏమిటి, శత్రుత్వం ఒకటే అని తీసుకోకూడదు, పూర్వజన్మ కర్మ ఏదో వీళ్ళకి అన్నదమ్ములతో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సంతానం విదేశాలకు వెళ్ళే యోగం ఇస్తుంది తులాలగ్నంలో జన్మించినటువంటి వారికి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా భార్య ద్వారా ధనయోగం, కొంచెం సీక్రసీస్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి 1/8 లగ్నం ఆడడం వల్ల. అయితే ఇక్కడ సీక్రసీస్ మెయింటైన్ అవుతాయని యాక్సిడెంట్ యోగాలు వస్తాయా అంటే, శుక్రుడు పాడైతే మాత్రం వాహనాల మీద స్పీడ్గా వెళ్ళకూడదు, వాహనాలు మీ పేరు మీద ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా లగ్నాధిపతి మరియు దశమాధిపతి శుక్రచంద్రులు అయ్యారు కాబట్టి కళారంగ సంబంధాల్లో చాలా బాగా రాణించగలుగుతారు వీళ్ళు. వీళ్ళకి ఒక కళా తత్వం కూడా వీళ్ళలో ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం. అయితే ఈ దేవతా ఆరాధన సంబంధించినటువంటి అనేటువంటిది ఏమిటంటే, కేవలం ఏదో అలా చూసి చెప్పడం కంటే కూడా పంచమంలో ఏ గ్రహాలు ఉన్నాయి, పంచమాధిపతిని ఎక్కడ కలిసి ఉన్నాడు, జనరల్గా కాళిక దేవిది లేదా వెంకటేశ్వర స్వామి చేసుకోవచ్చు, అందులో డౌట్ లేదు. కానీ పంచమాధిపతి పంచమ అధిపతి ఎక్కడున్నాడు, పంచమ స్థానం ఎక్కడుంది, దీన్ని బట్టి చూస్తూ అర్వణ చక్రము అని ఉంటుంది. అర్వణ చక్రంలో క్యాలిక్యులేషన్ చేసుకుని అంటే బీజాక్షరాలతో చేసే వాళ్ళకి ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుందని అర్వణ చక్రం క్యాలిక్యులేషన్ చేసి పంచమాధిపతిని చూసి లేదా భాగ్యాధిపతిని చూసి ఏ గ్రహం బలంగా ఉందో చూసి ఏ మహాదశ నడుస్తుందో చూసి మీ యొక్క సంకల్పం ఏంటో చూసి దాన్ని బట్టి చేసుకోవాలి. బట్ ఇన్ జనరల్గా అయితే కాళికా అమ్మవారిని కాళికా అమ్మవారి స్తోత్రాలు మీరు ఖచ్చితంగా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు మాత్రం వస్తాయి.